ముందు నా కొడుకు సత్య మీద కొట్టి మీకు దమ్ముంటే ఆ తర్వాత నా మీద కొట్టండి ఈ నిత్య మీద రంగులు కొట్టాలంటే ముందు నా తమ్ముడు సత్య మీద కొట్టి ఆ తర్వాత రండిరా ఎలాండి ఏయ్ ఏంట్రా ఇంత ఓవర్ బిల్డ్ అప్ ఇస్తున్నారు రండిరా చూద్దాం ఏయ్ నాగండి నాగండి ముందు మీకు ధైర్యం ఉంటే నాగండి ముందు మీ బామర్ది సత్య కొట్టాక మీకు కొట్టాలి అంతేగా అంతే సత్య 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 ఎవరా సత్య రే ఎవడి మీదైతే ఒక్క చుక్క కలర్ కూడా పడలేదో వాడే సత్య మెడిసిన్స్ వేసుకో ఆరోగ్యం జాగృత సరే మా ఓకే వెళ్ళొస్తాను ఓకే మా వస్తాం బాబు బై బై జాగృత అలాగే ఏం రాజకుమారి కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా హౌస్ సర్జన్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నాం ఆ టాక్సీ వాడికి ఒకసారి కాల్ చేయరా టాక్సీ ఎక్కడ ఉంటానడే హలో నమస్తే నేను మీ విజిల్ మహాలక్ష్మి ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న విల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ 11A అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ 11A లో 10 ఏళ్ళు పెట్టాను మిగతా ఒక ఏ ఎక్కడ పెట్టాలని అడిగాడంట దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది వింటూ ఉండండి మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకు వస్తున్నావు చూసిన షాపులే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా షాపులోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా షాపులో మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా తెలియకపోతే ఎవరన్నా కనుక్కున్నావయ్యా సారీ సార్ కనుక్కుంటా ఇది అమ్మే కొద్దిగా అడ్రస్ చెప్తా ఫాలో మీ ఇంత పని అయ్యేటట్లేదు నువ్వు ఇంకెవరన్నా అడుగు అంటే తను వెళ్ళవయ్యా ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం
మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పెట్టమని బిల్ లోపల ఉంది థాంక్స్ ముందు మీరు సెటిల్ అవ్వండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం చూసుకుంటారు ఇంతకీ మీరెవరు డాక్టర్ సత్య ఇప్పుడు జాయిన్ అవటం వచ్చాను డీని కలవటం కలుతున్నాను మీరు Good. I'm Robert, dean of this hospital. Oh, sir. Meera. Chiragane treatment start chese, sir? Ayu, le, sir. Sorry, sir. Memal kalavakundane duty lo join ayipoyanu. No issues, Satya. Doctor's profession antene service kada. Correct gane chesaru. Come, lopaki velli maatladukundam. Hello, Kanul. Nenu mee Whistle Mahalakshmini. Ikka meerandaru eppatlaage pagalabadi navukodaniki ninna naaku jarigina oka interesting incident ni meetho share chesukuntanu. Ninna kottaga oka pogarbootu talli chaala amayakamaina koduku Hyderabad nunchi vacharu. Address adigite nannu follow avvamani cheppanu. On the way lo oka chinna purchase kosam naalugu chotla agenu, naalugu kotlu tirigaanu. Ante identi manaki route choopinchedani take diversion ani wrong route lo velli ekkadekkado tirigi vaalli intiki vacharu. బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఓసిదీని తుంపదేగా నిన్న జరిగింది ఇంతలోనే రేడియో కమ్మేసింది సరైన పోకిరి పిల్ల ఉందమ్మా తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా సార్ ఏమైంది ఏమైంది అయ్యా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్ ఎలాగైనా మీరు కాపాడండి సార్ ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అయ్యా మీరే కాపాడండి నేను చూసుకుంటాను ఓకేనా తొమ్మిది విషం మెదడు దాకా కేసు ఉంటది ఇప్పుడు ఈ ట్యూబ్ ఎలా తీస్తానో చూడండి ముక్కులోంచి మెదడులోకి యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా విషయం తాగావు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకో ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది విషం తాగా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అక్కడ చూసాను ఈ డ్రామా అంతా అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే ఓయ్ పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏం కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం తాగి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో ఏడుకెళ్ళామమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్ ఇంకేం చెప్తావు సార్ అయ్యా ఏమైంది మీ అమ్మాయి వెళ్ళిపోయింది ఇంటికా సార్ దేవుడు సార్ డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా ఈ అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా
అందరికి ఒక నాని నేను చూసుకుంటాను ఓకేనా అసలు ఏంటి ప్రాబ్లం ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక అనుకుంటుందా ప్లీజ్ మీరు కొంచెం కాంగా ఉంటారా ఏ వయసులో జరగాల్సిన వచ్చాడు ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా ఏంటి కన్సిడర్ చేసేది పెళ్ళంటే నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోదు కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా ఇదంతా కాదు నువ్వు ఒప్పుకున్నావు నువ్వు ఒప్పేసుకున్నావు అంతే నువ్వు ఒప్పుకున్నావు ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే వైటల్ స్టేబుల్గా ఉన్నాయా ఎస్ డాక్టర్ మాధవ్ గారు మీకేం కాలేదు అండ్ గుడ్ న్యూస్ మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది చెప్పాగా నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాన్నడు ఎంత సంతోషంగా ఉన్నాడు మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది మహేష్ గారు చేసుకోబోయే అబ్బాయా పేరు బాగుంది మహేష్ కాదు మహేశ్వరి ఓ మీ అమ్మతో మాట్లాడుతున్నారా అమ్మ కాదు అమ్మాయి అర్థం కాల పెళ్ళి నాకు కాదు ఆయనకి అమ్మాయి మన పెళ్ళికి ఒప్పుకుంది హలో తండ్రి లేని లోటు నీకు తెలుసు ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు ఏంటక్కడ ఏ పారిపోతున్నావా में कैसा है ये बंधन अंजाना ये इंटर नो चप्पी दी पिल्ला आई ना ये मैटर दे ली का आमने पहले को उपकोश के दान कन्वेंस जास्ता होना वही सही पोतों दे पिल्ली पिल्ली अन्न दी हाई ने गुरिंचा आदेगा आंटी ये इंटरव्यू మీ నాన్నకి పెళ్ళంటు కదా మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదంతా ఎఫ్ఎంలో రాదా వస్తే మాత్రం సూపర్ హిట్ అవుతామా అటెన్షన్ ప్లీజ్ Thank you.
రా. థాంక్స్ మా. ఎందుకు రా? నన్ను డాక్టర్ చేసినందుకు. అది మీ నాన్న కల. ఆయనకి చెప్పాలి నువ్వు థాంక్స్. అయినా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తన హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తన కళ్ళు దర్శనం చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఒక ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో సార్? అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకి కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా సార్. అది యాక్సిడెంట్ సార్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య. వద్దు, వదిలేసాయి. ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు? గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురువు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చుడికి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ళ వయసులోనే కత్తి పట్టాడు. నువ్వే అడిగిరా, నా కొడుకుని అడిగా. ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా, ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయాలి. అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితగా వడ్డీలకిచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉండాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద
ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కుమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడా నిదిరించి అడిగే దమ్ము ఎవుడికి లేదు గురు. తొందరగా చేయండి రా, ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు. అనా రే బండి మీద చేదీరా, చూడవరా చూడు. ఎవర్రాది మా నాయన చేసినప్పటికి వడ్డీ కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకునేయాలంట. తీసుకుపోదాం వచ్చిన ఎవడ్రా పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలన్నా చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకెళ్తే పెద్ద పొడింగి అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండావు, కళ్ళు కిందకు దించరా. దీనికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండిరా. చెప్పారు కదరా, ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. వాడు సత్యదాకా మనం ఎదురు చూద్దాం, లేకపోతే మనల్ని సంపేదాకా వదిలిపెట్టాడురా. కుమరప్ప కుమరప్ప వచ్చేసాడంట, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే వీడి తీసుకొని నువ్వు దొడ్డి దగ్గర వెళ్ళిపో. లే లేకు తలుపు తెరు మామా. రే ఏమున్నావు? తలుపు తెరు. ఏంటి నువ్వు చెప్పేది? తెరు. గురు తప్పైపోయినది నన్ను బట్టి చెప్ప, ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన ఇది వదిలేయప్ప. పిల్లడు బీరువాలో ఉన్నాడు, పత్రాలని బీరువాలో పెట్టి పిల్లని అడిగి చేసే. వస్తారయ్యా, మీ చోటికి అసలు రాదు. బండి వదిలేసెల్లు. అప్పటినుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కుమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కుమరప్పకు వచ్చే మామూళ్ళన్నీ గురువుకి రావడం మొదలైంది. లెక్క పెట్టి తీసుకో. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీయబోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు.
చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. వీడెవడో తెలుసా? నా దాయాది. నన్ను సంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను సంపే నుంచి పోవాలా? నువ్వు పొడిచి నేను చేస్తే నువ్వు బతుకుతావు, నువ్వు పొడిచినా కూడా నేను సావలేదనుకో. ఎలా సంపాలో నేను పొడి చూపిస్తా. ఇప్పటి వరకు గురు ఎంత మందిని చంపాడో, ఎన్ని మొక్కలు నాటాడో లెక్కే లేదు. గంటలు కత్తి బోట్లో పెట్టుకుని తిరుగుతుండవే. అబ్బే, ఈ కత్తి పొదుని ఆడుండదే. పోడు, దిగతాదేవో చూస్తా. నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో. నన్ను సంపాలంటే భూములని చోటు ముడుచుకు రావరా. పాపం వాడు మోగోడు సార్. అయితే కడుతో పోయా, చూడవరా. బనే 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 చూడు. సార్, పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఓ ఓ ఓ, ఎవరు నువ్వు? సరే, డాక్టర్ సత్య. మొన్న జిహెచ్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. చెప్పు సార్. చావు బతుకుల్లో ఉన్న తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి ఒళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చే నెక్స్ట్ మినిట్టే మా అమ్మను బెదిరించారు, మా చెల్లెని ఎత్తుకుపోయారని కేసు వాపసు తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా. నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగా తిరిగేసిన డ్రాయికు అర్థమయ్యే డ్రాయి. చదవండి సార్, మీకు అర్థమవుద్ది. సార్, ఎంతమంది చూడలే? ఇంకెన్ని రోజులు పడుతుంది? త్వరగా చూసుకోండి, ఏదన్నా కూడా. సరేనా, మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు, ఎట్లా వచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురువుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. అన్నా, మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్, ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు,
నోరు మూసుకుని తిను. సరే అన్న. అవును నోరు మూసుకుని అంట తినేదని ఎవరు అడగరా ఊరికి నేను జోక్ వేసిన ముక్క హేరా అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. ఒక్క ట్రైన్ ఎక్కవలేదో బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. భావగ్ని మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికే నాలుగు బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. ఏంట్రా ఈ పిల్ల రౌడీ లాగా విజిలేస్తుంది. రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్. ఇక్కడ విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ సౌండ్ స్వీట్ ఉందో? బెల్ట్ పెట్టుకో. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని, మీ అక్క కడుపుతో ఉంది.
ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో, నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు, ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరురా సార్. అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నన్ను చూసి వదిలేయమంటారా? రే, డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో, వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్, నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను, పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య, సత్య, నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవి న్యాయం తప్పక జరుగుతుంది. సార్, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా, ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు వినాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మోసుకొని ఉండాలి, కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్, ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు మొదలద్దన్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? డై, మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను, చెప్పండి అడికే. ఓకే సార్, బై, చెప్పరా. టైం వేస్ట్ చేయడం వస్తా. దానికన్నీ గురువు పోలికలేనంట, వాడికి పుట్టిందే ఏంటి? బర్లోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బర్లోకి దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వం. బాగానే మేనేజ్ చేస్తున్నా. పైనున్న 2 బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. Mm.
చాలా సేపు అయింది, వదులుతావా? ఏం లేదు, కర్నూలు గత్త నుంచి కాపాడు ఒంగోలు గత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను, ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేఫ్ చేసావు కదా, డా ట్రీట్ ఇస్తా, బయటికి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్కా? ఏ, అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు, నువ్వు మందే ఆ రోజు హాస్పిటల్లో చూశానుగా, మందే వస్తుందంట. సరే, కాఫీ షాప్కి వెళ్దాం. కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా? పద. ఆ రూట్లో అలా వెళ్ళొచ్చు కదా? అట్ సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం. పర్లేదు, వెళ్ళు. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంటపడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంట పడుతున్నాడు, చూసావా? ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నిన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ, వెళ్ళొచ్చుగా. ఏమా, హలో ఉన్నాయి? బాగున్నాను సార్. నో ప్రాబ్లం, ఒక టూ డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. డాక్టర్, ఏం అర్థం ఉండలేదు, ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాపం చేసుకోండి, వెళ్ళి డ్రిప్ తీసేయండి. చంపడం మందులు తయారు చేస్తున్నా సార్. సిరాస్పర్ మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్. గణితంలో 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను, ఇలా పక్కకి రా. ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురువు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండం. లోపల ఇద్దరు పిల్లలు చనిపోయారు. పరిస్థితి క్రిటికల్. గుడ్ డే సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఇలాగ వదిలేద్దామా సార్? ముగ్గురు పిల్లలు చనిపోయారు, చాలామంది చావు బతుకుల్లో ఉన్నారు, పిల్లలు ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కాపన్ రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్తాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్. ఇంతకు మించి మేమేం చేయలేం, వేరే హెల్ప్ చేసి చెప్తామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే సార్? నన్ను కంట్రోల్ చేయకండి, వాళ్ళని తీసుకు వదిలిపెట్టను. యమన్ గార్డ్ని ఈ ఫా
ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీయేనని అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో ఇద్దరు మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ స్థితి. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? ఇప్పుడు కర్నూల్ మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా మాఫియాని అంత ముందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు, ఈడ ఒక మొక్క నాటాలా. ఎప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినది, ఓడి పేరేంది? సత్య. ఓడి నేను చూడాలా. హలో. హలో హీరో. ఏంటి ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా, అవసరం అదే? హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అదా, అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇది ఆల్రెడీ ఫోన్లో చెప్పేశావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా? తర్వాత చెప్తాను. ఓకే. సత్య అని ఊరంతా కొత్తగా అయిన పడతా ఉండదే, అందుకే నేను వచ్చిన. అయ్యా, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావరా? డాక్టర్,
నిన్ను నువ్వే కాపాడలేకపోతున్నావు, ఇంకా ఊరు నేను కాపాడతావు. ఈడ నిలబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురురా. చాలా గొప్పలు డాక్టర్, ఎవడి సావు ఎవడి చేతిలో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నిన్న చెప్పినారా? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడ ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడో ఈ ఊర్లో మంచి వానలు పడి రెండేళ్ళు అవుతుంది, నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదులే. తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది, వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు, వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, అది కొంటే చాలు. బిడ్డని డాక్టర్ గా ఈ ఊరికి తీసుకొచ్చాను, ఇప్పుడు పేషెంట్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి గౌరవించబోతుందన్నమాటలో ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు, ఏ కుర్చీలైనా కూర్చోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే, అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కలి నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కలి చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది, మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది, మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తగలను మామా. Thank you.
డాక్టరా, మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే, ఏమైనా మర్చిపోయినావా? ఈడే ఎన్నుండి బారిపోయి దాక్కున్నాడు, ఈడలకు నువ్వు దాక్కున్నా. ఈ బాగా సిద్ధగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈయన ఈడే కాపాడుకోలేడు, ఇంక నిన్నేం కాపాడతాడు? పోయిదాం తీసురా. పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూలు. తెలిసిన డాక్టర్ పోలీసు వాడుగా వచ్చాడు, హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడతా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుందని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐబీఎస్. రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్.
గురు ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు మనం లోపలేసాడు డాక్టర్ లోపలేడేంద్రా అది ఇప్పుడు డాక్టర్ కాదు గురు పోలీస్ గా వచ్చాడు ఎవడైనా దోస్తే తొక్కుండు పోవాలా వాడు గుండాగలే గాని మన బండా కొడుతురా సుబ్బారావు కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా నేను సత్యంత వరకు నీకు సీడు తక్కనివ్వను పోతున్నాం కదా ఎన్ను పొడి పొడిచేది నేర్చుకుంటా గురు ఇందా కదా చెప్తా ఉండవే డాక్టర్ పోలీసుని ఏంటది ఈ మూడ్ లో ఉండి సరిగా ఇన్లా అదే గురు బుర్జు సెంటర్ దగ్గర నువ్వు ఏలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు ఆడిప్పుడు పోలీసే మనూర్కి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలే అప్పా ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది కొత్తగా ఉంది ఆట బానే ఉంది ఆడేద్దాం నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నై పోయినట్టుంది రా సామీ నా సామీ నువ్వు స్వామి స్వామి అంటే నా పెళ్ళి లెక్క చక్కంగుంది రా సామీ నా సామీ సార్ ఏమైంది నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతులేస్తున్నారు ఎవరు వాళ్ళు బయటకు వదిలింది ఒక్కరోజు కూడా కాలేదు ఒక్కరోజా హారపోటు కూడా కాలేదు సార్ ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు వాళ్ళు గురువు మనుషులు సార్ వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని వాళ్ళు వదిలే ముందు నాకెందుకు కన్ఫర్మ్ చేయలేదు మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా మాత్రం తెలియదా ఏంటి మీకు డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది వెళ్ళాటి పట్రా సార్ రే రే ఆగు సార్ గురు మనుషుల గురించి మీకు తెలియదు వాళ్ళని కొడితే చాలా డేంజర్ తీసుకురామని చెప్పాను సార్ నా మాట ఏమేనంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు మనం ఉండం చాలా గొడవలు జరిగిపోతాయి సార్ బొట్టు పూలు పెట్టారు ఇదేమన్నా నీ పెళ్ళమా ఆయుధ పూజ కోసం పెట్టా లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు దీంతో పూజ చేయడానికి ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ నా మాట వినండి గురు మనుషులు పెట్టుకోవద్దు చాలా డేంజర్ వినండి సార్ ప్లీజ్ మీ గురించి చెప్తున్నాను నన్ను ఎందుకు కొడుతున్నారండి నువ్వు కూడా గురువు మనిషివే కదరా శ్రీనివాసన్ సార్ ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి వాటిలో ఒక్క పావురాన్ని కాల్స్తే ఎన్నుంటాయి 39 సార్ ఏంటి శ్రీనివాసన్ చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు అయినా లెక్క తప్పు చెప్తున్నారు అన్నీ ఎగిరిపోతాయి అది లెక్క తుపాకి ఉంటే షూట్ చేస్తావా పోలీసోడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్ హీరోయిజమా ఇప్పుడు చూపించు నీ హీరోయిజం ఎస్పీ గారి దగ్గర సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు
నేను నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్ వేర్ అవుతడానికి కాదు. నెత్తి మీద మూడు సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు. నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ సార్, ఫ్యాక్స్ ఇవ్వండి. ఓకే సార్. సస్పెండెడ్. నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవరి మీద యాక్షన్ తీసుకొచ్చనే ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్ సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి. అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్, బండి తీయండి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యను మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట వస్తావా? సచ్చిన వేణు. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, వి నీడ్ టు స్టాప్ ది షో రైట్ నౌ. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్‌మెంట్ ఇవ్వాలట. లేదు, వి హావ్ టు గెట్ గోయింగ్. దే ఆర్ వెయిటింగ్. వి నీడ్ టు అండర్స్టాండ్. అదిక ఇప్పటివరకు సినిమా పాటలు వినుంటారు, క్రికెట్ స్కోర్ వినుంటారు, కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. నా కోసం రెండు నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకు యాక్షన్ తీసుకునే ప్లేస్కి నేనే వచ్చాను. ఐ హావ్ జస్ట్ టేకెన్ చార్జ్ ఆస్ ద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కర్నూల్. ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు, మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒకే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవరన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరీ వాడి తోక కత్తిరిస్తా. ఏరా, మనోళ్ళకి ఎవరికైనా తోకలు ఉన్నాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరు ఎవరు సార్? ఎవరికంత దమ్ముందప్పా? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేం సార్, మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేయచ్చు సార్. సారు, నేను కంప్లైంట్ ఇయ్యాలా, ఎవరికి ఇయ్యాలా? కంప్లైంటా? ఏ రా, ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా, కూర్చో. పర్లేదు సారు. పర్లేదు, కూర్చో, చెప్పు ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు, కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే, ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సారు.
బేసిక్గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్. తినక ముందు 60, తిన్న తర్వాత 200 ఉంటుంది సార్. మాటి మాటికి ఉచ్చొస్తుంది సార్. స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది, కానీ తినలేకపోతున్నాను సార్. సరిగా నడవలేకపోతా ఉండా, హరికాలలో ఆనెలు ఉండాయి సార్. ఒకవైపు లాగుతూ ఉండాది. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సారు, ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇక్కడ డాక్టర్గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి. నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు. ఇక్కడ గురువు పెట్టిందే చట్టం. గురువు అంటే పౌరుషం, గురువు అంటే భయం. ఏమనుకున్నావు? ఏమయ్యో దేవా, నువ్వైనా చెప్పాలి కదయ్యా. అవును, నువ్వేందో కాలుస్తావంట కదా. రా, ఈడ కాల్చు, నన్ను ఈడ కాల్చు, ఈడ కాల్చు, నవ్వు వస్తుంది కదా. పర్లేదు, నవ్వు నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసే లేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని గూండాలని చూసి పోలీసు వాళ్ళు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుదన్నట్టు నీలాంటి వాళ్ళు ఎవరు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. ఎవరా నువ్వు? చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా అక్కడికి వచ్చి తీస్తున్నావు? పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపిస్తుంది కూడా. నేను మాట్లాడగలను సార్. మీరు రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్. నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద చెప్పు. మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్, చంపేసినారు సార్. మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురువు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. ఎవడో చూడండి. పిల్లకాయలు నామలేవు. మీ నాయన నిన్న సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు, పద. నాయన వాళ్ళు లేననుకొని తమ్ముడిని తీసుకుపోతున్నారు. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన ఓడికి ఇంకో కొడుకు ఉన్నాడు నిన్ననే. వాడు మో కొడుకురా, సోలు కూడా వినబడవా? ఆ రోజు నుంచి తమ్ముడిలాగే నేను మూగోడ్లా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడవే మూగోడువి కదరా, ఈ ఊరంతా మూగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు, ఊరంతా మాట్లాడుతుంది. చంపుడు వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా. Thank you.
అందరిలాగా ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. ఈయన్ని కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేవైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మొగబిడ్డ పుట్టినట్టున్నారు. చూశాను, గర్వంగా ఉందిరా, ఒక్కడిని కూడా వదలదు. శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు పని చెప్పాను, అక్కడ ఏం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్నీ మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలా? మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలి వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి, వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయా. నాకేమీ లేకుండా చేశావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి వచ్చాను. ఒక్కసారి ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీదకు డెనమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుగుళ్ళు వెనకాల కూడా ఉంటాయి. తప్పించావా? నాకు బ్లాక్ కాఫీ ఇష్టం అని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోయిలు కూస్తున్నా, అంతెందుకు? ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్న ఎలా మర్చిపోతానా? నిజమా? ఒట్టు. అవును, ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా. 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను, ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పి కోసం ఓ డిఎస్పి సాంగ్. ఓకే బాయ్. రహీం సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ని కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు.
గ్లాస్ నీళ్లు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు. చెప్తున్నప్పుడే అబద్ధం తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్క వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది. నా పేరు గురు. పిల్లోడికి కొంచెం బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వాడి పానం పోవాల్సిందే. జస్ట్ మిస్, ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తల నరికి తుంగభద్ర నదిలో ఇసిరేసిపోతా ఉంటా. నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా? వాడు డాక్టర్ చదవాలని వాడు నాన్న ఆశపడ్డారు, వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు. తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు విరగ్గొట్టమని చెప్పాను. వాడికి సత్య అనే పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడు సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు, అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్టాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు, తప్పుకోవయ్యా. ఇదంతా ఈరవణిత కేటగిరీ సినిమాలో విజయశాంతి ఉండలా, అట్టన్ టైప్ బిడ్డ సౌ కల్లారా చూడాలి కదా పాపం బతకని. దేవరాజ్ సార్. ఏంటది? ఏం లేదు సార్, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఎప్పుడు వచ్చేవే, ఎవరైనా వచ్చి మీ జోన్లో దాక్కున్నారని అన్ని స్టేట్ల నుంచి అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? తీయండి. అది వేస్ట్ సార్. తీయమని చెప్పాను. క్రిమినల్స్ ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. అవన్నీ వేస్ట్ అని పడేశాను సార్. ఫైల్స్ పడేశారా సార్? నేను ఫైల్ చేశాను సార్. అబే ఓ కొనేతో ఎవడో ఒకడు మ్యాథ్ అయ్యకుండా ఇక్కడ ఇన్ని పావురాలు ఉండవు. సెల్ ఫోన్స్ వల్ల మన పని తీసి ఎందుకు చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంత కలిపి ఈరోజు చేద్దు కానీ. ఏంటి నేను ఫోర్సా? సార్ ఏంటి సార్, ఆపండి సార్, కనపడిపోతాం. కనపడాలనే
డీటెయిల్ చేస్తున్నారు సార్. వెపన్స్ తో మనం షూట్ చేద్దాం. వెపన్ యూజ్ చేయొద్దు, నాకు అందరు ప్రాణాలతో కావాలి. వెపన్స్ యూజ్ చేద్దా? పాన్ ఇండియా సినిమా చూసుంటావు, పాన్ ఇండియా రౌడీస్ని చూసావా? సంబంధించిన స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, యావడ స్టేట్ గార్డ్ని ప్యాక్ చేసి పంపండి. ఓకే సార్. ఈ బిల్డింగ్ ఎవడి పేరు మీద ఉంది? కొంచెం సత్యగడి మన ఫారెస్ట్ బంగ్లో మీద రైడ్ చేసి మనందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చేయాలో అడుగు. ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినాను, అప్పుడు నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని నీ పేరు మీద రాసి పెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రిపై బెడ్డేసుకుని పడుకో. ఆడ ఉన్నన్ని దినాల్లో రామకోటి రాసుకో, నర్సులతో పూసుకోమాక, మిగతాది నేను చూసుకుంటా. హార్ట్ అటాక్ అని తెలిస్తే ఆడేం పీకలేడు, రెస్ట్ తీసుకుందాం. డాక్టర్ రౌండ్స్ కి వస్తున్నారు, మీరు సైలెంట్ గా ఉండండి. అలాగే. అంత రెడీ ఉందా? బ్లడ్ డొనేషన్ దగ్గర సైన్ తీసుకున్నారా? పేషెంట్ గా స్టిచ్ చేయండి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే సార్. ఆపరేషనా? ఏయ్, నువ్వు ఒరిజినల్ డాక్టరా లేక డూప్లికేటా? ఆపరేషన్ అంటే ఆపరేషన్ మ్యాటర్ తెలియక డూప్లికేట్ నా కొడుకులకి అన్ని డూప్లికేట్ గా కనపడతారా? తెచ్చింది నీ హార్ట్ బీట్ టు పల్స్ రేట్ చెక్ చేయడానికి. ఈ రేంజ్ లో పరిగెడుతున్నావు అంటే మంచి ఫిట్ గానే ఉన్నావు. రే, నువ్వు మామూలు పోలీస్ దగ్గర అయితే హార్ట్ అటాక్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ నేనే, పోలీసు నేనే. డాక్టర్ పోలీస్ పోరా లోపలికి. వాడు మన్నర్ నీ రవిని లోపలేసి ఉండొచ్చు, నేను గురురా. నేను కొట్టిన ఒక్కొక్క దెబ్బ వాడెబ్బ వాడి తల్లోనూ మనసులోనూ ఉంటుంది. మన దగ్గరికి ఇంత తొందరగా రాడు. వాడు వస్తున్నాడన్నా.
చిన్నపిల్లలు గొడవ పెట్టుకుని టీచర్ కంప్లైంట్ చేసినట్టు వీళ్ళు మా అమ్మకు కంప్లైంట్ చేసావంట. అదే నేను కంప్లైంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను చెప్పానుగా, మన స్టేషన్కి వచ్చి చెప్పానుగా. చిన్నపిల్లాడిలాగా ఒక మెయిన్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు షుగరు బీపీలు అన్నీ కంట్రోల్లో పెట్టాలి. షుగర్ మన్నరు, బీపీ రవి రెండు కంట్రోల్లో పెట్టా. నెక్స్ట్ నువ్వే. నేను పోలీస్ యూనిఫామ్ వేసుకున్న మరుక్షణం నుంచి నీకు నిద్ర పడుతున్నట్లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళ కింద నల్లగా ఉంది. పర్లా, ఓ స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్తా, అంత సెట్ అయిపోద్ది. క్లోనాఫిట్, ఇది మామూలుగా మెడికల్ స్టోర్లో అడిగితే ఎవరో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. ఇది వేసుకుని శుభ్రంగా పడుకోమని చెప్పు, తర్వాత అలాగో పడుకోలేడు. రే, నువ్వు కొట్టిన దెబ్బ ఎక్కడా ఉంది, ఎక్కడా ఉంది? మీ అందరికీ రేడియో స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ న్యూస్. మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ని చూసారా ఎప్పుడైనా? తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు బాస్. ఒంగోలు గిద్ద, హర్యానా ఎద్దు. బట్ నేను ఎద్దుల గురించి మాట్లాడట్లేదు, నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసుంటారు, పోకిరిలో మహేష్ బాబు గారిని చూసుంటారు, టెంపర్ లో ఎన్టీఆర్ గారిని చూసుంటారు, యముడులో సూర్య గారిని చూసుంటారు. అలాంటి ఒక సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్ మన కర్నూలుకి వచ్చాడు. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఆయన కోసం ఒక పెద్ద విజిల్ వేయొచ్చు, ఒక పాట కూడా వేయొచ్చు. రెండు వేద్దామా? రవి, మేము చార్జ్ రెడీ అయిందా? ఇద్దరు కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. రిపోర్ట్స్ లేవుగా? రిపోర్ట్స్ రెండు రోజులు వస్తాయి. హలో. హాయ్, హలో, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. హరి సానా హాట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట రారా సరసకు రారా చేరా జంతకు చేరా. బాగుండవా? మా వాళ్ళని ఇద్దరు లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే.
దీన్ని వదులుతా. కాదు, కుదరదని కోర్టుకు పోయినావో, నీ ఎఫ్ఎం లో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు. గురు కార్నోల్ మందే రేడియోలో విజిల్ కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రే అమ్మాయి ఏం చెప్పిందో అర్థమైందా? ఆడేవాడు వస్తాడంట, మనందరినీ వేసేసారంట. అందరూ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎవరు ఏ ఫోన్ అటెండ్ చేయకూడదు. పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎడున్నాడు, స్కూల్కు పోయిండాడు. కొడెవడు? గిరిపోయిండాడు. ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చెప్పు. హలో, ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? అప్పుడేడా స్కూల్ కాడా? బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ ఏదేం లేదు, లోపలికి పోయి సోరా. రమ్మని చెప్పు. గోపిగా సుందుకి ఎవడు ఫోన్ చేద్దా, చేయండి. నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు, ప్రసాదం లేదు, ముందు నీరా. ఆడేం ప్రాబ్లం లేదు కదా, అంత సేఫే కదా. సేఫే అండి, డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట. నేను షాపింగ్ కు పోయేస్తా. డైమండ్ లేదు, బొచ్చు లేదు, ఎడి పీక మీకు కత్తుంటే నెక్లెస్ కావాలనా? తొందరగా రావే, మాట్లాడుకుంటారా? పిల్లని ఎత్తుకొచ్చింది మానవ్, నువ్వెందుకు టెన్షన్ పడతా ఉన్నావు?
టెన్షన్ పడాల్సింది ఆడు కదా. గురు పావురం అది. శకునం బాగలేదు, దాన్ని ఇడిసేయమని చెప్పు. గురు ఇడిసేయమని చెప్పు. గురు భయపడుతున్నావా? స్టేషన్ ముందు ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్ళారు. నువ్వు అక్కడ ఉండే వస్తున్నా. నీకేం కాలేదుగా, సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా, చితక్కొట్టేశావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? ఏ నువ్వు ఎండ్ కార్డ్లో వచ్చే పోలీసువా? ఏం చేయలేదంటున్నావు? ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్ డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలనుంది. ఏంటది? మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదువు వచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడడానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. వీణ్ణి తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాణ్ణి వెతకడం ఇక్కడితో ఆపే, నీకే మంచిది. బయటికి రా. రాసే పోస్ట్ మార్టం. హలో సార్, నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాలని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్. Right.
ఏరా పోలీస్, సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తొవితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తొవితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను మళ్ళీ చూడండిరా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం మళ్ళీ ఎదిగినా, ఈ ఊళ్ళో పోలీస్ కుక్క యాడ తిరిగినా నీ అబ్బ నాకు తెలుస్తాదే. ఏంది డెత్ సైలెంట్గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా? అది గురు. రేపు నామినేషన్ ఇవ్వడానికి పోతాడా? వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రం ఏం ఫిట్? క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. ఎవరు తగల పెడతాడో చూద్దాం రా. సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి.
రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను దాటుకుని ఒక్క ఈక లోపలికి రాదు, బయటకు వెళ్ళదు సార్. ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్గా ఉంది, ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. ఊరా పక్కురా, ఆడొక నీళ్ళ బట్టింది టీ. ఏంది మాట్లాడమేమిరా, ఏ కేసులో దొరికినావు నువ్వు? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్పా. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు, ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తూ ఉన్నారు. ఇంతకుముందు తిరునాళ్ళలో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చున్నాడు బా. వామ్మో, అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటలా పోలీస్ స్టేషనా తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్సు, అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా, చాలా పెద్ద రౌడీ, నాకు వాడే ఇన్స్పిరేషను. వాడికే వీళ్ళు నిద్ర లేకుండా చేస్తాను, చూసుకో బాగా పద్ధతిగా ఉండాలా. రెండు రోజులుగా చెవి వినిపించడం లేదప్పా, కానీ ఆడు షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడు, ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఓసల మధ్యలోంచి ప్రపంచం చూసి చాలా రోజులైనట్టుంది, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపూల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా, నీ రోజు కోసమే ఎదురు చూసా. గురువు అంటే భయం, గురువు అంటే ధైర్యం, గురువు అంటే అది, గురువు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్. ఇప్పుడంతా ఒకేసారి నన్ను బందోబస్తు అడిగావు కదా, రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు. వయసులో తల నరికినాడు, అలాంటి మనిషిని ఒకడు నడ్డి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినాడు. ఇవన్నీ మా ఆస్తి పత్రాలు, ఎవడెవడికి ఏమేం కావాలో తీసుకుపోండి. తెల్లారేసరికి ఆ పోలీసోడి తల ఈడుండాల. నిద్రపోలేదా? ఎక్కడున్నావు నాన్న? నైట్ పెట్రోల్లో ఉన్నాను. ఏం లేదు నాన్న,
ఆ గురువుని అరెస్ట్ చేశావు కదా, టీవీలో న్యూస్ వస్తోంది. నాకు నిద్ర పట్టట్లేదు. అదేం లేదమ్మా, అంతా సేఫ్గానే ఉంది. నువ్వు తినేసి పడుకో, నేను వస్తున్నా. రే రే, నీకు కొత్తగా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. నాకేదోలా అనిపిస్తోంది, పక్కన ఏదైనా కొట్టుంటే ఒక్క గ్లాసు నీళ్లు తాగి వెళ్ళు. అమ్మా ఏంటిదంతా? చెప్తున్నాను కదా. సరే నువ్వు పడుకో. Hey police, follow me. బాగా డీప్గా కట్ అయింది, కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఒకరిగా డీప్గా కట్ అవ్వడం వల్ల తను ఇంతకు ముందర మాట్లాడుతుందో లేదో చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్ మీకు అన్నీ తెలుసు. గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఆ సెలబ్రిటీసే నా ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక నేను వాళ్ళు? ఇప్పుడు లొడ లొడ అని మాట్లాడుతూనే ఉంటావా? కొంచెం కూడా గ్యాప్ అవ్వా. హే ఏంటబ్బా నువ్వు నా గొంతు నొక్కేస్తున్నావు? నేను మాట్లాడడం ఆపేస్తే నాకు చనిపోయినట్టుంటుంది. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. చేశాడు సార్. ఏం చెప్తున్నావు? వాడు లోపలుంటే ఆశ్చర్యపోవాలి, కానీ బయటికి రావడం పెద్ద విషయం కాదు సార్. చంపాలా? ఈయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద లాక్కెళ్ళినప్పుడే సగం సచ్చినాడు. మా వంశంలో శవాన్ని సంపం.
చచ్చినోడు కూడా నా సావుని సిన్న చూపి చూసిండు. భయం పోయినదా గురు? మన మీదున్న భయం ఎప్పటికీ పోదాం. ఆల్రెడీ మన వాళ్ళని పంపిన వాళ్ళు తెల్లారేసరికి వాడి తలతోనే వస్తారు. వద్దు, ఓడి తల నుంచి మొలదానిక నేనే నరుకుతా. ఆ మొండాన్ని భుజాన్ని వేసుకుని ఊరంతా తిప్పుతా, మళ్ళీ భయం రప్పిస్తా. ఎవడు ఓడి ముట్టద్దు, నా కొడుకుని నేనే చంపుతా. సార్, వాడు ఏ నిమిషం ఇక్కడ రావచ్చు, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. ప్లేస్ మార్చేద్దాం. మీ వాళ్ళకి ఏమన్నా వద్దని చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నారు? మీరందరూ పోలీసులేనా? వీడు తెల్ల కొట్టు తీసేసి కాకి చొక్క వేసుకుంది నెల నెల శాలరీ తీసుకుంటూ అందరికీ సెల్యూట్ కొట్టడానికి కాదు, ఇక్కడున్న తప్పుల్ని సరిచేయడానికి. వీడు పుట్టినప్పుడు ఏడవలేదు. వాళ్ళ నాన్న, డాక్టర్లతో సహా అందరూ భయపడ్డారు, నేను మాత్రం భయపడలేదు. నా కొడుకు ఏడవడానికి రాలేదు, ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. మీకు భయంగా ఉంటే మీ పోలీస్ డ్రెస్సులు తీసేసి వేరే పనిలోకి వెళ్ళండి. బయటకొచ్చిన వాడు ఏమైనా చేస్తాడంటున్నారు? వాడు జైల్లో ఉన్నంత వరకే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పుడే వాడు బౌండరీ లైన్ దాటేశాడు. వాడికి లిమిట్ లేదంటే వీడికి లిమిట్ లేనట్టే. ధైర్యం అనేది వెతుక్కుని వచ్చేవాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్ళి కొట్టడం. రేపు సూర్యుడు ఉదయించేలోపు ఏ చెత్త లేకుండా ఈ ఊరు శుభ్రంగా ఉండాలి. పో. ఇది నాకు ఓడికి మధ్య అదే సోట. ఆడ ఆపినామో ఆడనే మొదలు పెడతాను రారా. నీ అబ్బా, నీ సావు నా చేతిలో. ఎవడి చేతిలో ఎవడు చావుందో ఇప్పుడే 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 చూసుకుందాం రా. Yeah.
దానికి డాక్టర్ కాదురా. పోలీస్ ప్లేస్ అప్పుడు నేను అక్కడ నువ్వెక్కడ ప్లేస్ మారిపోయిందిగా. దాహం వేస్తుందా? నీళ్లు నీళ్లు అడగాలనిపిస్తుంది. నాకున్న కోపానికి ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నిటికీ నెత్తి మీద గన్ను పెట్టి మొత్తం బుల్లెట్లన్నీ తెంపాలనుందిరా. కానీ నేను చదువు వచ్చిన డాక్టర్ లోపల ఎక్కడ ఒక మూల చెప్తున్నాడు ప్రాణం తీయద్దు అని. ఇప్పుడు కూడా ఈ జనంలోంచి ఎవడన్నా ఒక్కడు నీ మీద జాలి పడి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తే ఒక డాక్టర్గా నిన్ను కాపాడటానికి రెడీగా ఉంటాను రా.